హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి యాపిల్ కంపెనీ నుండి కొత్తగా పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ జాబ్స్కి సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది మీకు ట్వెల్త్ లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇది యాపిల్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి యాపిల్ కంపెనీ నుండి పాన్ ఇండియా వైడ్గా ఆపరేషన్స్ ఎక్స్పర్ట్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి ఈరోజే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడం జరిగింది ఈ జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి వర్క్ని మీరు ఫుల్ టైమ్ బేసిస్గా కానీ లేదా పార్ట్ టైమ్ బేసిస్గా చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూ విల్ నీడ్ టు బీ ఫ్లెక్సిబుల్ విత్ యువర్ షెడ్యూల్ యువర్ వర్క్ అవర్స్ విల్ బీ బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్లో మీరు దీనికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైంకి పని చేయాలని లేదు పార్ట్ టైమ్గా కూడా ఈ జాబ్స్ అయితే మీరు చేసుకోవచ్చు బిజినెస్ నీడ్స్ని బట్టి మీరు పర్టికులర్ అవర్స్లో మీరు పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యూ కెన్ మేనేజ్ అండ్ మీట్ మల్టిపుల్ ఇన్వెంటరీ డెడ్ లైన్స్ ఈచ్ వీక్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇచ్చారు అలాగే యూఆర్ విల్లింగ్ టు అబ్జర్వ్ గైడ్లైన్స్ టు అలౌ సెక్యూర్ యాక్సెస్ టు ప్రొడక్ట్స్ అండ్ మూమెంట్ త్రూ స్టాక్ రూమ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఈ విధమైనటువంటి అడిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఉండేటువంటి శాలరీస్ ఏ విధంగా ఉండేది ఒకసారి చూస్తే గ్లాస్ డోర్ వెబ్సైట్లో ఈ పర్టికులర్ ఆపరేషన్స్ ఎక్స్పర్ట్ అనేటువంటి జాబ్రోల్కి సంబంధించిన శాలరీస్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం నుంచి ఫైవ్ ల్యాక్ ప్రయాణం వరకు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మీరు పార్ట్ టైం బేసిస్గా కానీ లేదా ఫుల్ టైమ్ బేసిస్గా కానీ వర్క్ చేస్తూ యాపిల్ లాంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మినిమం త్రీ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్ పర్యానం వరకు శాలరీ అయితే అర్న్ చేసుకోవచ్చు మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పర్టికులర్గా ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయలేదు సో కాబట్టి మీకు మినిమమ్ ట్వెల్త్ కానీ ఎనీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ కీ క్వాలిఫికేషన్స్లో మనకి ఇచ్చింది ఎబిలిటీ టు థింక్ క్విక్లీ అండ్ పర్ఫామ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాస్క్స్ ఈవెన్ విత్ చేంజింగ్ కండిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి వెదర్ గైడింగ్ బై ఎగ్జాంపుల్ ఆర్ కోచింగ్ ఏ గ్రూప్ అని చెప్పేసి కూడా ఇచ్చారు స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ క్విక్లీ ఇవాల్యుయేటింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసినట్లయితే మనకి యాపిల్కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి సప్లై చైన్ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి కస్టమర్ హ్యాండ్స్లోకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ వెళ్ళేంత వరకు కూడా ఈ పర్టికులర్ మీరు ఒక ఆపరేషన్స్ ఎక్స్పర్ట్గా ఈ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ప్రొడక్ట్స్ పార్ట్స్ టూల్స్ సప్లైస్ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు యు మేక్ షూర్ యువర్ టీమ్ హ్యాస్ ది సపోర్ట్ నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ప్రొడక్ట్ అవైలబిలిటీ కంప్లీట్ ఇన్వెంటరీ టాస్క్స్ అండ్ కీప్ ది స్టాక్ రూమ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఏ న్యూ ప్రొడక్ట్స్ అరైవ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది యాపిల్ మేక్స్ ది ప్రొడక్ట్స్ బట్ యూ మేక్ ఇట్ హ్యాపెన్ బై బీయింగ్ రెడీ టు ప్లేస్ అవర్ ప్రొడక్ట్స్ ఇన్ కస్టమర్ హ్యాండ్స్ అని చెప్పేసి కూడా ఈ విధంగా మనకి డీటెయిల్స్లో ఈ పర్టికులర్ జాబ్ రూల్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ జాబ్ రూల్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ సబ్మిట్ సివి అని చెప్పేసి ఉంది సో దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని సబ్మిట్ చేసుకోవాలి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకిక్కడ సో మీరు ప్రీవియస్గా ఈ యాపిల్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు ఆల్రెడీ ఒక అకౌంట్ని కలిగి ఉన్నట్లయితే యాపిల్ ఐడి అంటే మీ యొక్క జీమెయిల్ ఇచ్చుకుంటారు కదా సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ జీమెయిల్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి మెన్షన్ చేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే క్రియేట్ యువర్స్ నవ్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి పర్టులర్ అప్లికేషన్ ఫిలప్ చేయాలి మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి కంట్రీ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి మీకు సంబంధించినటువంటి కంట్రీ మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి కోడ్ సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా మీరు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి టెక్స్ట్ మెసేజ్ అనేటువంటి ఆప్షన్ ఇస్తే మీకు ఒక కోడ్ వస్తుంది ఓటీపీ లాంటిది అది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి మొబైల్ నెంబర్కి సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ తర్వాత మీరు మెయిల్ ఐడికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారు అక్కడ మీరు మీకు సంబంధించి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది అది కూడా ఎంటర్ చేసి మీరు మెయిల్ని కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా ఒక ఫోర్ టు ఫైవ్ స్టెప్స్ ఉన్నటువంటి పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి అక్కడ మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెజ్యూమేని ఏని డాక్ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి డాక్యుమెంట్ ఫార్మేట్లో వార్డ్ డాక్యుమెంట్ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లోడ్ అవుతుంది సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వీ విల్ కాంటాక్ట్ టు బ్యా బ్యాక్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి వీటిని పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ బేసిస్ కింద చేసుకోవచ్చు ఈ రోజే మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్